రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ సూర్య రాఘవేంద్రపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ముఖ్యమంత్రి జగన్కు విద్యార్థినులు చేసిన ఫిర్యాదు ఫేక్గా యూనివర్సిటీ మహిళా వింగ్ కమిటీ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఆరోపణలతో సమగ్ర విచారణ జరిపి నిర్ధారణ అయితే చర్యలు తప్పబోవంటున్న నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సురేష్ వర్మతో మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. లోని నన్నయ్య యూనివర్సిటీకి సంబంధించి ఇంగ్లీషు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేస్తున్న సూర్య రాఘవేంద్ర అనే ప్రొఫెసర్ కీచకంగా వ్యవహరిస్తున్నాడు, లైంగిక వేధింపులు గురి చేస్తున్నాడని చెప్పి విద్యార్థులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన దాని మీద విచారణ కొనసాగుతున్నది. అయితే ఇక్కడ మన దగ్గర ఈ నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి సురేష్ వర్మ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్, సురేష్ వర్మ, ఈ దీని మీద విచారణ ఎంతవరకు కొనసాగుతుంది? ఈ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ హెచ్ఓడి రాఘవేంద్ర మీద వచ్చిన ఎలిగేషన్ మీద మేము ఇనీషియల్ ప్రాథమిక విచారణ జరిపాం. ప్రాథమిక విచారణలోని మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు కంప్లైంట్ ఇచ్చారు. ఆ ముగ్గురు కూడా 17-19 బ్యాచ్ మొన్న 19 మార్చిలో బయటకు వెళ్ళిపోయిన బ్యాచ్. వాళ్ళ ముగ్గురిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయగా వాళ్ళ ఫోన్ నెంబర్లకి రెస్పాండ్ అవ్వటం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రిపోర్ట్లో ప్రాథమిక కమిటీలో బయటకు తీసుకొచ్చింది ఏంటంటే అది సిగ్నేచర్స్ లేకుండా వచ్చిన రిపోర్టు, ఓన్లీ ఐడి కార్డులు జెరాక్స్ పెట్టారు. దాని ప్రకారం మనం మా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ కమిటీలో తేలింది ఏంటంటే వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం. మాకు అంటే ఈ పేపర్లో వచ్చిన వితిన్ 6 అవర్స్లోనే మేము కమిటీ కూర్చొని రిపోర్ట్ ఇచ్చారు. బట్ ఏంటంటే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి దసరా హాలిడేస్ అవడం వలన కొంచెం 2-3 డేస్ డిలే అయితే ఉంది. మళ్ళీ మండే వాళ్ళు కూర్చొని మిగతాది కూడా ఇస్తా ఉన్నారు. ఇనీషియల్గా వచ్చిన రిపోర్ట్ ఆధారం అయితే మట్టుకు వాళ్ళు ఐడెంటిటీ అంటే వాళ్ళు ఇంకా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళ నెంబర్లకి. మేము ఏంటంటే అడ్రస్లు అవి కలెక్ట్ చేసి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి వెళ్తున్నాం. ఏ బ్యాచ్ చెందిన స్టూడెంట్స్? 2017-19 బ్యాచ్ స్టూడెంట్స్ అండి. అంటే 19 ఏప్రిల్ కల్లా వెళ్ళిపోతారండి. అయితే మీ యూనివర్సిటీ సంబంధించిన ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి, అలాగే అది ఏమైనా ఫేక్ అంటారా అప్లికేషన్? లేదండి, అది ఫేక్ కాదు. ఐడి కార్డ్స్ ఉన్నాయి, కాకపోతే ఐడి కార్డ్స్ మీద ఫోన్ నెంబర్స్ మన ముందు అసలు వాళ్ళు రాశారో లేదో అనేది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ప్రైమరీ రిపోర్టు. దానికి ఏంటంటే సార్, మీతో సార్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కంప్లైంట్లో మేము వైస్ ఛాన్సలర్ దృష్టికి కూడా తీసినా ఆయన పట్టించుకోవట్లేదు అంటున్నారు, దానికి అంటే యాక్చువల్గా చెప్పాలంటే 17-19 బ్యాచ్లో నేను వైస్ ఛాన్సలర్ కాదండి. నేను 31 జూలై నుంచి ఛార్జ్ తీసుకున్నాను, లాస్ట్ 2 మంత్స్ నుండే ఉన్నాను. అంటే వాళ్ళు చదివే టైంలో నేను అసలు వైస్ ఛాన్సలర్నే కాదండి. అంటే గత వైస్ ఛాన్సలర్ని కూడా ఎవరైనా అడిగి చూశారండి? అంటే నేను పాత వైస్ ఛాన్సలర్ని అడిగాను, వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్లు ఏమి రాలేదన్నారు. సార్, ఇప్పుడు ఈ ఎవరైతే సూర్య రాఘవేంద్ర మీద కంప్లైంట్స్ వచ్చినాయో ఆయన్ని కూడా ఏమైనా ప్రశ్నిస్తారా? ఆయన మీద ఆయన్ని పిలిపిస్తున్నాం అండి, ఆయన పిలిపిస్తాం. పిలిపించి ఆయన వర్డ్స్ కూడా మనం తీసుకుంటాం అండి. సార్, ఫర్దర్ యాక్షన్ ఏంటి దీని మీద? అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఈ కమిటీ ఫస్ట్ కమిటీ రిపోర్ట్లో వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. మాకు యాక్చువల్గా దసరా వెకేషన్స్లో ఉన్నాం. మండే నుండి స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అందరూ వస్తారు. మేము కో ఫ్యాకల్టీని అడుగుతాం, స్టూడెంట్స్ని అడుగుతాం. ఎందుకంటే ప్రాబబ్లీ పిల్లలు ఏ బేస్ మీద ఇచ్చారో తెలియదు. మిగతా వాళ్ళు ఒక్కనే కాకుండా వాళ్ళు కోర్స్ స్టూడెంట్స్ని కూడా, పాత బ్యాచ్ స్టూడెంట్స్ని కూడా, ఎందుకంటే అతను 4 సంవత్సరాల నుండి అడ్గింగ్ చేస్తున్నారు. సో 4 సంవత్సరాల బ్యాచ్ స్టూడెంట్స్ని కూడా మనం ఫోన్లు చేసి అసలు ఏం జరుగుతుందో అనేది ఎంక్వైరీ చేస్తాం. వేరే కమిటీ అన్న కూడా అంటే ఈ కమిటీ రిపోర్ట్ పెట్టి ఇంకా కమిటీ వేస్తాం ఇంకో కమిటీ. ఫస్ట్ ప్రిలిమినరీగా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలండి, ఈ కమిటీ పెట్టి మెయిన్ కమిటీ వేస్తాం. ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అండి ఫస్ట్ ఇనీషియల్గా వేసేది. సార్, ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? అంటే ఇది లెటర్ మనకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ లెటర్ వచ్చిందండి, దాని మీద మనం యాక్షన్ తీసుకుంటాం. దీని మీద చూసినట్లయితే ఇప్పుడు వరకు కూడా యూనివర్సిటీ నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసాం, ఆ కమిటీ ద్వారా విచారణ కొనసాగించడం జరిగింది. అయితే ఇప్పుడు వరకు ఎటువంటి ఆధారాలు లేదు కనుక ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్తున్నారు. తర్వాత మరొక కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నదని కూడా వైస్ ఛాన్సలర్ సురేష్ వర్మ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎస్ కుమార్తో శ్రీనివాస్, ఎన్టీవీ, నన్నయ యూనివర్సిటీ.